Hello. నేను అమ్మ వాకింగ్ వచ్చాను. అమ్మ సి హాయ్. మార్నింగ్ నుంచి చాలా లేజీగా ఉన్నాను. అస్సలు ఇంట్లోంచి కదలలేదు. హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. అసలు ఇంట్లోంచి కదలలేదు. సరేలే, ఇంకా సన్ కూడా తగ్గిపోయింది. ఒక చిన్న వాక్ వేద్దామని బయటకు వచ్చామన్నమాట. తెలుసా, ఇప్పుడు నేను ఏ కమ్యూనిటీలో అయితే ఉన్నాను, మోర్ దెన్ లైక్ 800 హౌజెస్ ఉన్నాయి. మొత్తం కాదు, మ్యాక్సిమం ఇండియన్సే ఉన్నారు. క్రేజీ, ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ హౌసెస్కి బంతిపూలు కనిపిస్తున్నాయి. నైస్ కమ్యూనిటీ. వీళ్ళెవరో కానీ మంచిగా రోజ్ ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నారు మంచిగా ఫ్రంట్లో. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక 500 వరకు అట్లా కన్స్ట్రక్షన్ అయ్యాయి. కుక్కులు వాళ్ళ బ్యాక్యార్డ్ని ఎలా డెకరేట్ చేసుకున్నారో, ఎలా అరేంజ్ చేసుకున్నారో కూడా కనిపిస్తుంది బయట నుంచి యాక్చువల్లీ. బికాస్ హౌసెస్ ఎలా ఉన్నాయంటే ఫెన్సింగ్ ఉండవు బేసికలీ హౌసెస్కి. అది కావాలంటే ఫెన్సింగ్ పెట్టించుకోవచ్చు, బట్ మ్యాక్సిమం ఎవరు ఇక్కడ ఫెన్సింగ్ పెట్టించుకోలేదు. సో యూ కెన్ సీ వాళ్ళ బ్యాక్యార్డ్ ఎలా ఉంది అని చెప్పి. ఇంకా చూద్దాం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏం కనిపిస్తుంది. తెలుసా ఈ కమ్యూనిటీలో, ఐ మీన్ 3-4 హౌసెస్లో మ్యాక్సిమం 2 హౌసెస్కి బంతిపూలు కనిపిస్తున్నాయి బయట, విచ్ మీన్స్ ఇండియన్ హౌస్. ఓ మై గాడ్, అస్సలు ఇండియన్ అయితే మిస్ అయ్యేటట్లేదు ఈ కమ్యూనిటీకి వస్తే మాత్రం. ఎవరో వంకాయ కర్రీ వండుకుంటున్నట్టున్నారమ్మా, మంచి స్మెల్ వస్తుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం వుడ్తో కన్స్ట్రక్షన్ ఉంటుంది హౌస్. లిటరలీ మనం గట్టిగా కొడితే హోల్ కూడా పడిపోతుంది ఈ వాల్కి, అంత వీక్గా ఉంటుంది కన్స్ట్రక్షన్. అఫ్కోర్స్ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. దాని కారణాలు ఉన్నాయి, ఎందుకు వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎందుకు అంత స్ట్రాంగ్ బాడీ హౌస్కి ఇవ్వరు అని. సో దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను. ఇంటికి వచ్చేటప్పటికి 9 అయింది. మా అమ్మ పక్కింటి ఆంటీతో ముచ్చటలు పెడుతూ కూర్చుంది. ఓ బై ది వే, ఆ పక్కింటికి వెళ్తే ఇవాళ హనుమాన్ జయంతి అని చెప్పి ఆంటీ బొట్టు పెట్టి ఫ్రూట్ కూడా ఇచ్చారు నాకు మమ్మీకి. సో నీ ఫ్రూట్ కూడా చూస్తాను. ఇట్స్ అబౌట్ మై డే టుడే. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటల్ దెన్ సీ యా, టేక్ కేర్. మీరు ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే please do subscribe to my channel.